సీఎం టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కాళేశ్వరం కమర్పురలో ఘనంగా సీతారామ కళ్యాణోత్సవం, హాజరైన ప్రముఖులు. వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజీ అభ్యర్థుల ఘన విజయం. కార్మిక క్షేత్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. బంగారు తెలంగాణ సాధనకై యువత ఎంతో సహకరిస్తుంది, యూత్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్. అమెరికా నుండి కనికి వచ్చిన ఎమ్మెల్యే ఘనస్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గ ప్రముఖులు. జీఎం కాలనీలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు. మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లలో ఘనంగా రాములవారి కళ్యాణోత్సవాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోత్సవాల మధ్య, ముఖ్య అతిథుల భక్తుల సందడి కోలాహాల మధ్య కన్నుల విందగా జరగ్గా కమాన్పూర్ మండలం సీతారామయ్య ఆలయంలో ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. కాళేశ్వరం రామాలయంలో జరిగిన వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి బుర్రి శ్రీనివాస్, సర్పంచ్ మాధవి, ఎంపీపీ వసంతారెడ్డి, జెడ్పీటీసీ హసీనా భానులు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. అలాగే కమాన్పూర్ మండలం నాగారం సీతారామాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెందుపట్ట సునీల్ రెడ్డి, జెడ్పీటీసీ మూల సరోజన పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటుగా కమాన్పూర్, రామగిరి మండలాల టీఆర్ఎస్ పట్టు అధ్యక్షులు కొయ్యడ సతీష్, మేకల తిరుపతి, ఎనిగంటి నరసింహరావు, దండ కనకరత్నం, సునీల్, యువసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే యూనియన్ నుండి పోటీ చేసిన కార్యవర్గం సమీప టీయుడబ్ల్యూజే 143 యూనియన్ అభ్యర్థులపై కని విని ఎరగని మెజార్టీతో గెలుపొంది నూతన చరిత్రను సృష్టించింది. ఈ క్లబ్ ఎన్నికల్లో ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే యూనియన్ నుండి అధ్యక్షుడిగా పోటీ చేసిన తుమ్మ శ్రీధర్ రెడ్డి సమీప అభ్యర్థిపై 300 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సునీల్ 290 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా పర్వతాలు, జాయింట్ సెక్రటరీగా రంజిత్ కుమార్, 7 కార్యవర్గ సభ్యులుగాను 5 కార్యవర్గ సభ్యులను టీయుడబ్ల్యూజే గెలుచుకొని వరంగల్ ప్రెస్ క్లబ్ను అధికారికంగా కైవసం చేసుకుంది. నూతన బాధ్యతలు చేపట్టిన కార్యవర్గానికి అధ్యక్షులకు టీయుడబ్ల్యూజే, ఐజే అనుబంధ, మహబూబాబాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగపూర్ అశోక్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సీతారాముల కళ్యాణోత్సవం ఈరోజు ఘనంగా వేద పండితుల మంత్రోత్సవాల మధ్య, ముఖ్య అతిథుల భక్తుల సందడి కోలాహాల మధ్య కన్నుల విందుగా జరిగాయి. గోదావరిగండ్లో కోదండ రామాలయంలో ఉదయం 11:30 ఆర్టీస్ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ, రామగుండం కార్పొరేషన్ మేయర్ కొంకర లక్ష్మీనారాయణ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని బ్రహ్మోత్సవాల మధ్య, మంత్రోత్సవాల మధ్య సీతారాముల వివాహ వేదిక వచ్చారు. అలాగే రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యాపోషంలో 101 తలంబ్రాలను కలుపుకొని వేదిక వద్దకు వచ్చారు. అలాగే రామగుండం కమిషనర్ సిపి దుగ్గల్, ఏసీపీ రక్షిత కేమూర్తి, కాంగ్రెస్ నాయకులు ఠాకూర్ మక్కాన్ సింగ్, సతీమణితో టీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు కోరికన్ చందర్, కార్పొరేటర్లు పిడు కృష్ణ, సత్యప్రసాద్, కమిటీ సభ్యులు హాజరై పూజలో పాల్గొన్నారు. కని వన్ టౌన్ సిఐ వాసుదేవరావు, మహేందర్లు, ఎస్ఐలు దేవయ్య, నాగరాజులు, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఆలయ ఫౌండేషన్, మార్వాడి ఫెడరేషన్, ఇంకా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు బెల్లం పానకం, మజ్జిగ, చల్లటి నీరు సరఫరా చేశారు.
ఈరోజు సీతారామ కళ్యాణం మన రామనవారి దేవాలయంలో చాలా వేలల్లో ప్రజలందరూ కూడా వచ్చి దివ్యమైన ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసి ఆ దేవుని ఆశీర్వాదం పొందడానికి దేవుని దర్శనం చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సీతారామ దేవులు ఇంకెళ్ళప్పుడు వారి ఆశీర్వాదానికి విధంగా ఇప్పుడు కూడా మీ ఇంట్లో వైద్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ ఎప్పుడు సంతోషంతో ఆ తర్వాత శాంతితోటి బ్రతికేటట్టుగా ఆ దేవుడిని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి భక్తులకు కొంచెం భక్తి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదేవిధంగా కూడా ధన్యవాదాలు. కోదండ రామాలయంలో అతి వైభవంగా సీతారామ వారి కళ్యాణం జరిగింది. ఈసారి జరిగేటువంటి కళ్యాణంకు ప్రత్యేక సత్కరించుకుంది. శ్రీరాముడు పుట్టినటువంటి విలంబినామ సంవత్సరంలో, అదే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది కూడా విలంబినామ సంవత్సరంలో జరిగింది కనుక ఈసారి బుధవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉత్సాహంగా వేలాది మంది శ్రీరాముల వారి కళ్యాణం సీతారాముల కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకత సంచరిస్తున్నది కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో బ్రహ్మాండంగానే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఇతర సౌకర్యాలు కానీ కొత్త వేసినట్టు కంపెనీ కానీ ఆలయ పూజారులు కానీ ఈవో కానీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. భక్తులంతా కూడా సమన్వయంతో పాటించి దేవుని దర్శనం చేసుకొని ఈ రామగుండం ప్రజలంతా కూడా సంతోషంగా అష్టైశ్వరులతో ఐరారోగ్యులతో ఉండాలని భగవంతుడు దీవించాలని కోరుతా ఉన్నా. శ్రీరామ నామమే కాంచు కాబట్టి మా చిన్ననాటి నుంచే పులిహోర తద్దు జనము గుడాలు చిన్నప్పుడు వచ్చి ఇక్కడనే కూకుండేది ఆ ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా అని. అట్లాంటిది ఇవాళ ఒకటే చెప్తున్నా, గోదావరికి అనే రామగుండ నియోజకవర్గ ప్రజలంతా సల్లగా ఉండాలి. సిఆర్ఎస్ నిధులతో సింగరేణి ఏదేమన్నా ఇదంతా డెవలప్ చేయాలి. మా సత్యన్న కూడా దాని దగ్గర ఉండి సింగరేణితో మాట్లాడి ఎమ్మెల్యే సాహు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇది వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా జరగాలని మీకు ఎమ్మెల్యే సాహు మేయర్ సాహు మీకు డెప్తి హలో. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న మన సీఎం ఆశయాలను ఈ రాష్ట్రంలోని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెరాస తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని, బంగారు తెలంగాణ సాధన మా ధ్యేయమని రాష్ట్ర తెరాస యూత్ ప్రధాన కార్యదర్శి సోమార్ వన్నుకుమార్ సీఎం టీవీతో తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు సోమార్ వన్నుకుమార్ గారు మన ముందున్నారు. వారు రాష్ట్ర నాయకత్వం చేపట్టేప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో యూత్ పట్ల ఎంతగానో అట్రాక్ట్ అవ్వడం కాకుండా అనేక మందిని పార్టీలోకి తీసుకొస్తూ పార్టీ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారిని మన సీఎం టీవీతో మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు మీరు ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా మీరు పదబాధ్యత చేపట్టారు? ఈ దాదాపు నాకు తెలిసి 2 ఇయర్స్గా వచ్చేది. అంటే ఇప్పుడంటే మీకు తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి చాలామంది కూడా నాలాంటి యువకులు మరందరికి కూడా తగిన స్థానం ఇవ్వడం, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో యూత్ వాళ్ళందరినీ కూడా విద్యార్థి విభాగంతో పాటు యూత్ విభాగంలో
మరి కేసీఆర్ గారు మరి మాకు అవకాశం ఇచ్చినారు. మరి ఆయన పిలుపు మేరకు మరి ఎట్లయితే అప్పుడు మేము తెలంగాణ కోసానికి కొట్లాడినామో మరి బంగారు తెలంగాణ కోసానికి కూడా యువత అందరూ కూడా కలిసి రావాలి. మాకు ఇన్స్పిరేషన్ మరి కేసీఆర్ గారు మీకు చూస్తున్నారు. దినదిన అభివృద్ధితో ఈరోజు తెలంగాణ ముందుకెళ్తున్నది. బంగారు తెలంగాణ వైపు పయనిస్తాము. మరి ఉద్యోగాలు మరి ఎంతోమంది కూడా మరి అన్ని రంగాల్లో కూడా మరి స్థానం ఇవ్వడం జరిగింది. మరి ఒకటి కాదు రెండు కాదు మరి విషయాలు చెప్పుకుంటూ పోతే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధులు మరి కేటీఆర్ గారు మా యంగ్ అండ్ డైనమిక్ మా మినిస్టర్ గారు ఐటీ మినిస్టర్ గారు మరి మున్సిపల్ మినిస్టర్ గారు మరి వారు కూడా మరి ఎన్నో విదేశాలు పర్యటించి మరి ఐటీ కారిడార్ ఈరోజు మరి తెలంగాణని మరి ప్రపంచానికే మరి ఒక ఆదర్శంగా నిలిచేటట్టు తయారు చేస్తున్నారు. మరి యువత మీకు తెలుసు మరి ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మరి 350 మిలియన్ యూత్ పాపులేషన్ ఉన్నది. మరి వీరందరికీ కూడా దశ దిశ మరి కేసీఆర్ గారు మరి నిర్దేశిస్తున్నారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి బంగారు తెలంగాణలో మరి అందరూ ప్రయత్నం చేయాలి. తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి ఖాళీగా కూర్చుంటే కాదు. మరి బంగారు తెలంగాణ అంటే అందరూ కూడా వ్యాపారం గురించి ఆలోచించాలి, ఉద్యోగం గురించి ఆలోచించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం అంటే కూడా కాదు. ఈరోజు చాలామంది కూడా మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరి ఎన్ని సబ్సిడీ లోన్స్ మేము ఇచ్చినామో మరి అన్నిటికీ నిదర్శనం ఉన్నది. మరి ఎంతోమంది వికలాంగులు కానీ మరి అదేవిధంగా మరి ఒంటరి మహిళలు కానీ మరి వృద్ధాప్యులు కానీ మరి పెన్షన్స్ మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచినాము. మరి మీడియా ద్వారా నేను అందరినీ కోరేది ఒకటే, మరి తెలంగాణ కోసానికి ఎట్లయితే కొట్లాడినామో మరి బంగారు తెలంగాణలో కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రామగుండ కార్పొరేషన్ పరిధిలో యువత ఎక్కువ మంది యువతను చేర్చడంలో మీరు తీసుకునే బృహత్తమైన ప్రణాళిక ఏంటి? ఎక్కడ చూసినా కూడా యువత యువత అనేటువంటిది అరుణ్ గారు అనేటువంటి నాయకత్వం మధ్యలో చెప్పేసి ఎక్కువ వస్తుంది కదా. దాంట్లో మీరు ఎలాంటి అట్టడి కార్యక్రమం చేయడం వల్ల ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది? మెయిన్ థింగ్ ఏంటిదంటే యువత అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు దేనికైనా. మరి మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే అది మంచికైనా చెడుకైనా కానీ మరి అది రామబాణం లాంటిది, దాన్ని ఆచితూచి ఈ యూత్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి మంచికి ఎట్లయితే మనము వాళ్ళకి చెప్తామో ఖచ్చితంగా వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. మరి తెలంగాణ ఉద్యమంలో మీరు చూసినారు, మరి యూనివర్సిటీలో కానీ మరి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ యువత అందరూ కూడా ముందుకు వచ్చి రావడం వచ్చినారు. మరి దానికి మేము మరి ఆ రోజు చాలామంది కూడా అమరులు అయిన వాళ్ళంతా కూడా అందరు యూతే ఉన్నారు. మరి ఈరోజు గోదారిఖనిలో నేను వచ్చిన తర్వాత అంటే నాకు చాలా ఏళ్ళు నేను బయట ఉండే, దాని తర్వాత మరి ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఆయన కూడా ఒకటే చెప్పినాడు, ఇక్కడ యూత్కి చాలా గైడెన్స్ అవసరం. ఇక్కడ మరి చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఇక్కడ గోదారిఖని వాళ్ళు. మరి వారికి దశ దిశ అంటే మరి ఒక వ్యక్తి ఉండాలి దీని గురించి డెడికేటెడ్గా. మరి దానికి మరి ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా యూత్ ఫాలోఅప్ ఎక్కువ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ మరి సన్మార్గంలో నడవాలంటే వాళ్ళకి కంపల్సరీ మోటివేషన్ అవసరం. అది మోటివేషన్ తెస్తున్నాను. చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న నించున్న వాళ్ళందరిలో కూడా చాలామంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒక ఎంప్లాయ్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా. అమెరికాలోని ఐటీ రంగ సంస్థల్లో ప్రముఖులతో పెట్టుబడులు పెట్టే విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపామని, అలాగే మన రామగుండలో కూడా ఐటీ ఫాబ్ పెట్టాలని సూచించామని రామగుండ ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ తెలిపారు. అమెరికా నుండి హైదరాబాదు చేరుకొని ఆ తర్వాత అసెంబ్లీ సమావేశంలో పాల్గొని గోదావరికి ఈరోజు చేరుకున్న సోమన్ సత్యనారాయణ సీఎంటీతో మాట్లాడుతూ అక్కడ విశేషాలు తెలిపారు. మన పార్టీ చైర్మన్ గారు, మన రామగుండ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమన్ సత్యనారాయణ గారు అమెరికా పర్యటన వెళ్ళి దిగ్విజయం ముగించుకొని అలాగే అసెంబ్లీ సెషన్లో పాల్గొని గోదావరికి వచ్చిన సందర్భంగా వారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అమెరికా నుండి వచ్చినటువంటి యొక్క మన ఎమ్మెల్యే గారికి అమెరికాలో జరిగినటువంటి అంశాలపైన, ఈ ప్రాంతానికి మీరు అక్కడ డిస్కస్ చేసిన అంశాలపైన దయచేసి మాకు తెలియజేయాల్సింది ఆహ్వానిస్తున్నాం. అమెరికాకు నేను యాక్చువల్గా మా ఇద్దరు కొడుకులు అక్కడ ఉంటారు కనుక వాళ్ళు సిటీ మారి ఇప్పుడు డలాస్కు ఆస్టిన్కు వచ్చినారు కనుక వాళ్ళతో కొద్ది రోజులు ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళినాను. కానీ అక్కడి తర్వాత ఒక ఐటీ ఇండస్ట్రీ వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో డలాస్లో బే ఏరియాలో ఒకట ఆస్టిన్లో ఒకట ఐటీ సర్వ్ అనే ఆర్గనైజేషన్ కింద పనిచేసే దాదాపు 900 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దాదాపు 60,000 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
900 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకు డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళ చాప్టర్స్ ఉన్నాయి. అందుకని మూడు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ చాప్టర్స్ తోటి నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని రామగుండంకు ఇన్వైట్ చేస్తాను. వాళ్ళ బ్యాక్ ఎండ్ ఆఫీసెస్ రామగుండంలో పెట్టుకుంటే రామగుండంలోనే చాలామంది ఐటీ చదివినట్టు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్, మరి కావలసిన ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ, తర్వాత ప్లగ్ అండ్ ప్లే విధంగా రెడీగా వాళ్ళు ఇమీడియట్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకునే విధంగా వాళ్ళకు వసతులు కల్పిస్తామని, అదేవిధంగా వాళ్ళకు చాలా సబ్సిడీలు కూడా ఏదైతే టైర్ టూ సిటీస్లో రావడానికి ఇస్తున్నారో అది వాళ్ళకు రెంట్ లోపల కన్సెషన్ కానీ, ట్యాక్సెస్ ఎగ్జెంప్షన్ కానీ, తర్వాత వాళ్ళు ఏదైనా షో కానీ వాళ్ళు పబ్లిసిటీ చేయడానికి కానీ, లేకుంటే వాళ్ళకు ఏదైనా వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మీద రైట్స్ రావడానికి కానీ ఎటువంటి ఖర్చులు పెట్టినా అవన్నీ కూడా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేసినట్టుగా, అట్లాగే ప్రతి ఉద్యోగిని అపాయింట్ చేస్తే వారి కొద్ది నెలల వరకు వాళ్ళకి జీతాన్ని కూడా గవర్నమెంటే భరించి వాళ్ళు వాళ్ళ కాలు మీద నిలబడి గట్టిగా స్టాండ్ అయ్యేంత వరకు కూడా అటువంటి సౌకర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ మీద కూడా సబ్సిడీ ఉంటుంది అని చాలా విషయాలు ఏదైతే ఈరోజు మనం ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదో ఆ విషయాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలామందిని కూడా ఇన్వైట్ చేసినాను. అందరూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి కలిసిపోతారు. కొంతమంది వాళ్ళ కాన్సెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్స్ లేవు ఇక్కడ. గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మట్టుకే మన ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉంది. బంగారు తెలంగాణ సాధనకై మా నాయకుడి సూచన ప్రకారం ప్రవాస భారతీయులు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తామని మన ఎమ్మెల్యే హామీ ఇవ్వడం హర్షణీయమని రామగుండం ఎంపీపీ ఆడపు రాజేశం, నాయకులు అరుణ్ కుమార్, బొల్లెన శ్రీధర్, సత్యప్రసాద్, రత్నాకర్, సమ్మిరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గోదావరి కనుమ జీఎం కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి సీతారాముల వివాహ ఎదుర్కోలు కార్యక్రమం కాలనీలో అత్యధిక మహిళ భక్తుల సమక్షంలో నూతన ప్రక్రియ కొనసాగింది. మొదట సీతమ్మను, రామయ్యను కనుల విందుగా బ్యాండ్ మేళాలతో దేవాలయ చైర్మన్, కమిటీ సభ్యులు శోభయాత్రతో తీసుకువచ్చి దేవాలయ ప్రాంగణం ముందు వేదిక వేసి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీతమ్మ వైపు ఒక బృందం, రామయ్య వైపు మరొక మహిళా బృందం కూర్చొని చలోక్తులు విస్తృతూ చేసిన కార్యక్రమం అక్కడి భక్తులు ఆనందించవాలి వెలివించాయి. ఇక్కడికి వచ్చిన భక్తకోట అందరికి కూడా భక్తులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సీఎం టీవీ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని మన ఉత్సవ కమిటీ అధ్యక్షులు తెలియజేస్తారు. అలాగే ఈరోజు నుండి రేపటి వరకు సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరిగే కార్యక్రమంలో మనం మన యొక్క వివాహాల ముందు ఎలా అయితే ఎదుర్కొనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మన జీఎం కాలనీ ఆవరణలో మన యొక్క దేవాలయం ముందు ఏర్పాటు చేసిన యొక్క ఉత్సవ కమిటీకి మీ మనందరి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ ఉత్సవ కమిటీ అధ్యక్షుని మాట్లాడుతూ ఆహ్వానిస్తున్నాం. దేవాలయం సీతారామ కళ్యాణం జరిగింది. మీరు కూడా ఇంత మంచిగా జరగండి అనుకోవాలి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పూజారి గారు తెలియజేస్తున్న ఆహ్వానిస్తున్నాం. భక్తులందరికీ కూడా తెలియజేయగా మన గోదావరి జిల్లాలో జిఎం ఆఫీస్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల కోరిక మేర దాతల యొక్క సహాయ సహకారంతో మా కమిటీ సభ్యుల అండదండలతో ఈరోజు రేపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఆ కళ్యాణోత్సవంలో భాగంగా మా భక్తులందరి కోరిక మేర ఆ సీతారామచంద్రస్వామి వారి ఎదుర్కోలుల మహోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. అనగా ఆ రామచంద్రమూర్తికి మా సీతామ్మవారు ఇవ్వటానికి వచ్చినటువంటి అమ్మాయి తరఫున బంధువులు, అలాగే చేసుకునేటువంటి అబ్బాయి తరపు బంధువులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారి మధ్యలో వాగ్వివాదం జరిగి ఆ అమ్మాయికి అబ్బాయికి ఒకటిగా చేయడానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఇక్కడ కొద్దిసేపు మాట్లాడుకొని ఆ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని రేపు జరిపించి ఆ సీతారామచంద్రస్వామి కృపకు పాత్రులు కాగలరని మనం చేసుకుంటున్నాం. వారిని తీసుకొచ్చి ఇక్కడ మూర్తిగా పెట్టినారు.
ఏం చేస్తున్నారు కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. ఎంత మాట ఎంత మాట, తల్లిని వాడని తెలిసి కూడా ఇంత దూరం ఎందుకు వచ్చినట్లో మరి. అయినా మీకేం తెలుసు, నల్లదనంలో ఉన్న చల్లదనం ఉంది. అవునా, మీకు తెలుసు లేదో, సీతారాముల కళ్యాణోత్సవం ఈరోజు మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి, తాండూరు, ఆసిఫాబాద్, చెన్నూరు, కాగజ్ నగర్ పట్టణాల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వైపులు, మండలాధ్యక్షులు, సర్పంచ్ల మధ్య హంగామాగా జరిగాయి. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించగా మాజీ ఎమ్మెల్యే అరవింద్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే మందమరిలో మాజీ మంత్రి బోడ జనార్దన్, ఇతర ప్రముఖులు పాల్గొని తిలకించారు. బెల్లంపల్లి రామాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావులు పాల్గొన్నారు. తాండూరు మాదారం రామాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు ఏమాజీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టు వస్త్రాలు సమర్పించగా పాల్వాయి సునీల్ తన కార్యకర్తలతో పాల్గొన్నారు. ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోవ లక్ష్మి, చెన్నూరులో ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు తన పార్టీ శ్రేణులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ విలంబనామ సంవత్సర రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ రోజున ఈ కళ్యాణం మేము కనువిందుగా చూసాము. ఆనాటి సీతారాముల కళ్యాణం రాముడు విల్లు ఇచ్చిన సందర్భంగా మొత్తం మాకు కళ్ళకు అద్దినట్టుగా ఈరోజు చూపించారు ఈ కళ్యాణం. ఈ విలంబ సంవత్సరం రోజున ఈ కళ్యాణం జరగడం అనేది మాకు చాలా సంతోషంగా. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా దాదాపుగా 50,000 మంది ప్రజానికం మరి బెల్లంపల్లి శ్రీ కోదండ రామాలయానికి విచ్చేయడం జరిగింది. మరి ఏదైతే 60 సంవత్సరాల క్రితం సీతారామ రామచంద్రుడు జన్మించిన సంవత్సరం అయిందో, విలంబినామ సంవత్సరం అయిందో, ఆ సంవత్సరం ఈ సంవత్సరం రావడం జరిగింది. కాబట్టి 60 సంవత్సరాలకొక్కే వచ్చే సంవత్సరం ఈ పుణ్య సంవత్సరం ఈ సంవత్సరం వచ్చింది. అలాంటి సందర్భంలో బెల్లంపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మరి అత్యంత వైభవోపేతంగా మరి శ్రీ తాండూరు రామకృష్ణ గారి ధర్మకర్తల మండలి అధ్యక్ష ఆధ్వర్యంలో మరి బల్లు రమేష్ గారి ఈవో గారి నాయకత్వంలో చాలా ఎంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల వారు అన్ని రకాలుగా భక్తులకు వారి సేవా కార్యక్రమాలు కూడా వారి అందరికీ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్యులు బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్యులు దాదాపుగా 15 క్వింటల్ల బియ్యాన్ని మరి భక్తులకు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మేము
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా శ్రీ బుగ్గా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కూడా మరి గత 4 సంవత్సరాల నుంచి కాకుండా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా మరి నేను ధర్మకర్తల మండల అధ్యక్షునిగా ఉండి మా సభ్యులుగా ఉన్న అందరం కూడా ఈరోజు ఉదయం 12 గంటలకు దేవస్థానం యొక్క దేవాలయంలో బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా అక్కడ కూడా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు మరి చక్రపాణి గారు వారందరూ కూడా మరి దాతలుగా సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల వారు పై అన్ని దేవాలయాల వద్ద మజ్జిగ, పులిహోర, బెల్లం పానకం, పాలు వంటి పానీయాలను భక్తులకు అందించారు. అన్ని దేవాలయాల వద్ద సాయంత్రం రథయాత్రలు అశేష భక్తుల మధ్య కన్నుల విందుగా జరిగాయి. ఎన్టీపీసీలోని చిలకల గుడిలో గుడి చైర్మన్ చెప్పేల రామారావు సతీమణితో పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఉచిత భోజనంతో పాటు చల్లని జ్యూస్ లాంటి పానీయాలను సమకూర్చారు. కన్నుల విందుగా సీతారామ కళ్యాణోత్సవం జరిగింది. అలాగే గౌతమ్ నగర్, రామగుండం, సింగిరం జీమ్ కాలనీ, ద్వారక నగర్, పోతన కాలనీ, 8వ కాలనీ, ఖమాన్పూర్, సెంటనర్ కాలనీల్లో సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కన్యాదానం చేస్తున్నటువంటి వాడు సీతారామచంద్ర స్వామి కన్యాదాన బల సిద్ధి అస్తి భవంతో ఇది భవంతో ఇదిలా ఉండగా బసంత నగర్, గంగానగర్, విఠల్ నగర్, తిలక్ నగర్, పెంచికలపేట కూడా ఈ యొక్క వేడుకలు ఘనంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్య విషయాలు మరోసారి. కాళేశ్వరం, కమర్పూర్లలో ఘనంగా సీతారామ కళ్యాణోత్సవం, హాజరైన ప్రముఖులు. వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజీ అభ్యర్థుల ఘన విజయం. కార్మిక క్షేత్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు.
బంగారు తెలంగాణ సాధనకై యువత ఎంతో సహకరిస్తుంది. యూత్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్. అమెరికా నుండి కలికి వచ్చిన ఎమ్మెల్యే ఘనస్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గ ప్రముఖులు. జీఎం కాలనీలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు. మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లలో ఘనంగా రాములవారి కళ్యాణోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్య విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.